సార్, ఇప్పుడు మనకు మన టీఆర్టీలో అండ్ జాగ్రఫీ అండ్ ఎకనామిక్స్ సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది? అవి ఎలా ఉంటుంది అసలు జాగ్రఫీ? ఓకే, అయితే తెలంగాణ టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్లో మొత్తం 44 మార్కులకు కండెమ్ ఉంటుంది. 44 మార్కులు అంటే 88 బిట్లు వస్తాయి. 88 బిట్లలో మేజర్ పార్ట్ వచ్చేసి జాగ్రఫీ వస్తుంది, తర్వాత హిస్టరీ, తర్వాత పౌరశాస్త్రము, తర్వాత అర్థశాస్త్రం వస్తుంది. అయితే ఇందులో జాగ్రఫీలోకి వెళ్ళి చదివేటప్పుడు పిల్లలు ఏం చేయాలంటే తప్పనిసరిగా వాళ్ళు అట్లాస్ని ముందర పెట్టుకొని చదివినట్లయితే వాళ్ళకు ఏరియా, నది వ్యవస్థ కానివ్వండి, పొలిటికల్ మ్యాప్స్ కానివ్వండి, వాటికి ఉండేటటువంటి అనుసంధానమైనటువంటి పంటలకు తీరు గురించి కానివ్వండి, అవన్నీ కూడా జాగ్రఫీలో పిల్లలకు అవగాహన చేసుకుంటే అనుకుంటుంది. ఇందులో ఏంటంటే నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్లు వస్తాయి, తర్వాత కొన్ని అప్లికేషన్ క్వశ్చన్స్ వస్తాయి, ఉండేటువంటి వాటిలలో మన అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఇదంతా కూడా మోడరేట్గా ఉంటుంది. రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది కూడా మోడరేట్గా ఉంటుంది. కాబట్టి భూగోళ శాస్త్రం సంబంధించినటువంటి దాంట్లో జాగ్రఫీలో ముఖ్యమైనటువంటి ఏంటంటే అన్నీ కూడా పౌరశాస్త్రము, చరిత్ర, అర్థశాస్త్రం కంటే కూడా జాగ్రఫీలో ఉండేటువంటి కొంచెం కఠినంగా అనిపిస్తాయి. అట్లా ఫిజికల్ జాగ్రఫీ తీసుకున్నట్టయితే మనం అట్లాస్ ముందలు పెట్టుకుని చూసినప్పుడు విద్యార్థులకు ఈజీగా అవగాహన అవుతానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఎంతసేపు ఉన్నా కూడా మేము చదవలేము, రాలేము అనేటువంటి నెగిటివ్ థాట్ కాకుండా పాజిటివ్ థాట్లో ఉన్నప్పుడు విద్యార్థులు నన్ను సక్సెస్ అవుతానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రఫీతో జాగ్రఫీ మరియు ఎకనామిక్స్ అనేది కూడా ఇంటర్ రిలేటెడ్ ఉంటుంది. ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి దాంట్లో జాగ్రఫీ ఏది ఉంటుందో దానికి రిలేటెడ్గా పంటల తీరు అవుతుంది, నది వ్యవస్థలు ఉన్నటువంటి అవుతుంది, వాళ్ళకు వచ్చేటటువంటి వ్యవసాయ రంగం అవుతుంది, పారిశ్రామిక రంగం అవుతుంది, ఉన్నటువంటి ఇవన్నీ కూడా దీనికి ఇంటర్ రిలేటెడ్ అవుతుంది. కాబట్టి అర్థశాస్త్రం కూడా జాగ్రఫీకి కనెక్ట్ చేసుకుని చదివినప్పుడు పిల్లలు సక్సెస్ అవుతానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థిక శాస్త్రం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి స్టాండర్డ్ ప్రకారం టీఆర్టీ సిలబస్లో ఇంటర్మీడియట్ వరకు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టాండర్డ్ వరకు కూడా చేశారు, సిలబస్ ఇంక్రీజ్ చేశారు. కాబట్టి 6th to 10th పాటు ఇంటర్మీడియట్ కాన్సెప్ట్ అయినట్టయితే చాలా బాగుంటుంది విద్యార్థులకు. అది తెలియగడం ఇచ్చినటువంటి కానివ్వండి, ఉన్నటువంటి వాటిల్లో జాగ్రఫీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బుక్స్, ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బుక్స్ ఈ టీఆర్టీకి ఎంతో ఉపయోగకరం అవుతుంది అనేది నా అభిప్రాయం. అందులో జాతీయ ఆదాయం తీసుకున్నట్టయితే అదేవిధంగా జాతీయ ఆదాయంతో పాటు వ్యవసాయ రంగం కానివ్వండి, ఉన్నటువంటి దాంట్లో బేసిక్ క్వశ్చన్స్ చూసినట్టయితే కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ కానివ్వండి, ఆ నేషనల్ ఇన్కమ్తో తలసరి ఆదాయం ఏ విధంగా వస్తుంది, జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి వివిధ భావనలు ఏ విధంగా ఉంటాయి, ఆ జాతీయ ఆదాయ భావనలను మదింపు పద్ధతులు ఏ విధంగా ఉంటాయి, ఆ విధంగా ఈ మదింపు పద్ధతుల ద్వారా ఉన్నటువంటి దాంట్లో జీడిపి ఏ విధంగా ఉంది, హెచ్జిడిపి ఏ విధంగా ఉంది, పరికాప ఇన్కమ్ ఏ విధంగా ఉంది, వీటి ద్వారా ఉన్నటువంటి వాటిలలో కాన్సెప్ట్స్ క్వశ్చన్స్ ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైనా కూడా విద్యార్థులు, టీచర్స్కు కావాల్సినటువంటి వాళ్ళందరూ కూడా ఆ కోణంలో చదువుతున్నట్టయితే ఆర్థిక శాస్త్రాన్ని అప్లికేషన్ నాలెడ్జ్తో నిత్య జీవితంలో జరిగేటటువంటి వాటిని అవగాహన చేసుకుంటూ చదివినప్పుడు విద్యార్థి సక్సెస్ అయితే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.